ప్రైజ్ గలాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం లూకా సువార్త 7:47. విస్తారంగా ప్రేమించను గనక విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇద్దరు వ్యక్తులు ఒక షాపుకారికి అప్పు ఉండినారు. వాళ్ళల్లో ఒకడు 500 దేనారాలు, ఇంకొకడు 50 దేనారాలు అప్పు తీసుకొని ఉన్నారు. ఇద్దరిలో ఎవరి దగ్గర కూడా అప్పు తీర్చడానికి డబ్బులు లేవు. అందువల్ల ఆ షాపుకారు వాళ్ళిద్దరికీ అప్పు రద్దు చేశాడు. ఆ ఇద్దరిలో ఎవరు ఆ షాపుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనపరుస్తారు అని అడిగాడు. ఎక్కువ ధనం అప్పున్నవానికి అని నేను అనుకుంటున్నాను అని సీమోను సమాధానం చెప్పాడు. యేసు, నీ తీర్పు సరైనది అని అన్నాడు. ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నీవు నీళ్లు కూడా ఇవ్వలేదు, కానీ ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ప్రేమతో హృదయానికి హత్తుకోలేదు, కానీ ఈమె ఇంట్లోకి వచ్చినప్పటి నుండి నా కాళ్ళను భక్తితో ముద్దాడడం మానలేదు. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా కాళ్ళకు అత్తర రాసింది. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, ఆమె చేసిన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమింపబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది అని అన్నాడు. ఆ తర్వాత యేసు ఆమెతో, నీ పాపాలు క్షమింపబడ్డాయి అని అన్నాడు. అక్కడున్న మిగతా అతిథులు పాపాలకు కూడా క్షమింపడానికి ఇతడెవరు అని పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు ఆ స్త్రీతో, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, శాంతంగా వెళ్ళు అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.